తెలుగుదేశం రాక మనకు తెలంగాణలో జొన్నలు, రాగులు, లేకపోతే సజ్జలు ఇలాంటి తినేవాళ్ళం. మొట్టమొదటిసారిగా తెలంగాణలో బియ్యంతో అన్నం వండుకొని తిన్న ఘనత 2 రూపాయల కేజీ బియ్యంతో ప్రారంభమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు టీవీలో మాట్లాడి మీరు కూడా చూసే ఉంటారు, తెలంగాణలకు తెలుగుదేశం రాకముందట గట్కనే తిన్నారు, జొన్నలే తిని బతికిర్రు, అన్నం బువ్వబెట్టు మేము నేర్పిన వండరు, అన్నం అంటే వాళ్ళు పెట్టిందట. అయితే నేను మొన్న లెక్క తీసిన ఈ యాసంగిలో ఆంధ్రలో ఎంత నాట్లు పడ్డాయి, తెలంగాణలో ఎంత పడ్డది అని తీసిన. మన దగ్గర 54 లక్షల ఎకరాలు ఇప్పుడు యాసంగిలో వరి పంట నాట్లు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ఎంత పడ్డది ఎవరైనా చెప్తారా? 16 లక్షల ఎకరాలు పడింది. ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాం మనం? వాళ్ళదేమో యాసంగి మీద 16 లక్షలు, మనది 54 లక్షలు. మరి ఇప్పుడు ఎవరు ఎవరికి అన్నం పెట్టురే? తెలంగాణలో పండిన పంట 4 రాష్ట్రాలకు అన్నం పెడుతున్నది. అది మనకు సరిపోగా చుట్టూ 4 రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థితికి తెలంగాణను చేర్చిండు మన కేసీఆర్ గారు. అంటే ఇంత గొప్ప మార్పు వచ్చింది.